అధికారులు కౌన్సిలర్లతో పాటు ప్రజా ప్రతినిధుల సమన్వయ లోపం వల్ల సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయిందని కౌన్సిలర్ బొల్లం రాజు పేర్కొన్నారు. అధికార పార్టీతో పాటు అధికారుల నిర్లక్ష్యం వల్ల 10వ వార్డు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ బొల్లం నాగరాజు పేర్కొన్నారు. అభివృద్ధిలో కుంటుపడ్డ విషయంపై కౌన్సిలర్ నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తూ పట్టణంలో పలు ప్రాంతాల్లో భిక్షాటన చేసి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం రోజున నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న మున్సిపల్లో నిధులు డేవర్ చెప్పడం విడ్డూరంగా ఉందని 7 గ్రామాల్లో విలీనమైనప్పటి నుండి ఆ గ్రామాలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ నిధులు కూడా కేటాయించలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి ఇలాకాలో ఇలా జరిగితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని చిన్న బోనాలలో 38 మహిళా గ్రూపులు ఏర్పడిన సరస్వతి మహిళా సంఘం పరిధిలో 2019లో హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేయాలని దీన్ని కమర్షియల్ నర్సరీగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే మే నర్సరీ మెయింటెనెన్స్ కోసం ప్రతి సభ్యురాలు వ్యక్తిగతంగా డబ్బులు సమ చేసి పెట్టుబడి పెట్టినప్పటికీ ఒక్కో మొక్కకు 10 రూపాయలు చెల్లిస్తామని కమిషనర్ తెలిపినప్పటికీ 30,000 రూపాయల మొక్కలకు ఇంతవరకు బిల్లులు రాకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో మొక్కల ప్రస్తావన తొలగించాలని దీనికి నిరసనగానే ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. వార్డు అభివృద్ధి కోసం వెంటనే నిధులు కేటాయించాలని భిక్షాటన చేస్తూ ఆయన చేసిన నిరసన ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకర్షించింది. యావత్ తెలంగాణ మొత్తం ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలారా ఆలోచించాలని చెప్పి మీ అందరిని కోరుతున్నాను.